భీష్ముడు ఎంత గొప్పవాడు అనడానికి ఒకే ఒక్క ఉదాహరణ, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మ దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి కృష్ణ పరమాత్మ గొప్ప యోగ స్థితిలో కూర్చుని ఉన్నాడు. ఆ యోగ స్థితిలో కూర్చుని ఉండగా ధర్మరాజు గారు పిలిచిన పలక లేదు. కొంతసేపు అయిన తరువాత ధర్మరాజు అడిగాడు, అందరూ నిన్ను ధ్యానం చేస్తారు కదా, నువ్వెవరి గురించి ధ్యానం చేస్తున్నావు అని అడిగాడు. ఒక మహానుభావుడు, సకల శాస్త్రములకు నిధి, విజ్ఞానమంతా ఎవరి ఎందు నిలబడి ఉన్నదో అటువంటి మహాపురుషుడు అంపశయ్య మీద ఉన్నాడు. కొద్ది రోజుల్లో శరీరం విడిచిపెట్టేస్తాడు. ఓ ధర్మరాజా, అటువంటి మహానుభావుడు శరీరంలో ఉన్నంతకాలమే జ్ఞానము వినపడుతుంది. గురువు శరీరం విడిచిపెడితే అది గురువుకి లోటు కాదు. గురువుకి తెలుసు నేను శరీరము కాదని. సునాయాసంగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు సాక్షిగా. తర్వాత నష్టపోయేది ఎవరు అంటే శిష్యులే. ఎందుకనంటే గురువు శరీరంతో లేరు కాబట్టి అడిగితే చెప్పేవాడు లేడు. అజ్ఞానపు అంధకారంలో దీపం వెలిగించేవాడు లేడు. ఆయన ఉండగా వెళ్ళి ఆయన దగ్గర నువ్వు ధర్మసూక్ష్మాలన్నీ తెలుసుకో, అంటే నువ్వు కూడా రమ్మన్నాడు ధర్మరాజు. కృష్ణార్జునులు ఇద్దరు, కృష్ణుడు ధర్మరాజు వెళ్ళారు. మహానుభావుడు మహాభారతంలో తిక్కనగారు వర్ణిస్తారు, గ్రహములన్నీ చంద్రుడి చుట్టూ ఉంటే ఎలా ఉంటాయో అలా భీష్ముడు శరతల్పగతుడై పడి ఉండగా మహర్షులందరూ కూడా చుట్టూ పరివేష్టించి ఉన్నారు. ఉండగా కృష్ణుడు వెళ్ళి ధర్మరాజు గారికి సమస్తమైనటువంటి శాస్త్రములు, ఆయన అడిగిన విషయములు చెప్పమన్నాడు. నిత్తురంతా కారిపోయింది, ఒంటి నిండా బాణపు దెబ్బలు, అంగుళం చోటు లేదు, ఒళ్ళంతా విపరీతమైనటువంటి ఖేదాన్ని పొంది ఉంది, నాలుక దాహంతో బడలిపోయి ఆరిపోయి ఉంది. ఇప్పుడు నేను మాట్లాడనా? లోకాలకన్నిటికీ గురువువి నువ్వు, నువ్వే చెప్పు, నేనెందుకు చెప్పడం అన్నాడు భీష్ముడు. కాదు, నీ వంటి మహాపురుషుడు విడిపోతే ఇక లోకానికి అందదు జ్ఞానం, నువ్వే మాట్లాడాలి. నీ శరీరానికి ఖేదం కలగకుండా, ఆకలి దప్పులు లేకుండా, స్మృతికి దోషం లేకుండా నీకు వరమిస్తున్నాను, నువ్వే మాట్లాడమంటే మాట్లాడి చిట్ట చివర ధర్మరాజుని పిలిచి తన అంత్యేష్టి సంస్కారం ఎలా చెయ్యాలో కూడా చెప్పి, తను రాజుల్ని గెలిచి తెచ్చుకున్నటువంటి ధనాన్ని ఎలా దానం చెయ్యాలో కూడా చెప్పి, చుట్టూ అందరూ చూస్తుండగా మహాభారతం మొత్తం మీద అలా మరణించిన వాడు భీష్ముడు ఒక్కడే. అలా బ్రహ్మైక్యం పొందాడు. కాలి బొటన వేల చివరి దగ్గర నుంచి ప్రాణములను ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేసి వెనక్కి లాగుతుంటే శల్యములన్నీ కూడా కరిగిపోయాయి, ఎముకలన్నీ కూడా కరిగిపోయాయి, అస్థిరహితమైంది శరీరం. అలా వెనక్కి లాగి బ్రహ్మస్థానంలోంచి నిర్గమించి కృష్ణ పరమాత్మ యందు ఐక్యమైపోయాడు. అంతటి మహాపురుషుడు.